హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు హిమబిందు లాంగ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ అండి. మనీ సేవింగ్ ఇంకా టైం సేవింగ్ చేస్తూ ఇంట్లోనే ఫ్రెష్గా ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో లెగ్ పీస్ అనేది ఫ్రై చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. ముందుగా 2 eggs తీసుకోండి. 2 spoon అనేది వరిపిండి తీసుకోండి. 2 spoon శనగపిండి తీసుకోండి. దీంతోపాటు 2 కొమ్మల కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. 2 నిమ్మచక్కలను తీసుకోండి. 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోనికి, వెడల్పాటి గిన్నెలోనికి వేసేసుకోండి. ఈ విధంగా బౌల్లోనికి ఎందువల్ల షిఫ్ట్ చేస్తున్నామంటే లెగ్ పీసెస్ ఉంటాయి కదండి, లెగ్ పీసెస్కి మనం వేసే పౌడర్లన్నీ మంచిగా పట్టాలంటే ఈ విధంగా వెడల్పాటి గిన్నెలో అన్నీ వేసేసుకోండి. వీటితో పాటు లెమన్ చెక్కలను కూడా ఈ విధంగా పిండేసుకోండి. లెమన్ చెక్కలను పిండేటప్పుడు సీడ్స్ ఉంటాయి కదండి, ఆ విత్తనాలు పడకుండా చూసేసుకోండి. మనం తీసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ని కూడా పగలగొట్టి ఈ విధంగా మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు తగినంత రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దీంతోపాటు కొంచెం మిరియాల పొడి ఉంటే వేసేసుకోండి. ఇంకా పసుపు కూడా వేసేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోండి. ధనియాల పౌడర్ ఇంకా మిరియాల పౌడర్ అనేది ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. వీటి వల్ల స్పైసీనెస్తో పాటు మంచి టేస్టీగా వస్తుందండి. మిరియాల పౌడర్ వేయడం వల్ల జాయింట్స్ అనేవి మంచి టేస్ట్గా వస్తాయండి. మిరియాల పౌడర్ స్పైసీ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి, బాగుంటుంది ఫ్లేవరు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పలుచగా కావాలంటే 1 spoonతో 1 spoon అంత వాటర్ వేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత జాయింట్ పీసెస్ ఉంటాయి కదండి, జాయింట్ పీసెస్ని ఈ విధంగా 4-5 దగ్గరలా ఘాట్లలా పెట్టుకోండి, చిన్న చిన్నగా. అంటే చాక్తో ఈ జాయింట్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. దానివల్ల మనం వేసే పౌడర్లన్నీ ముక్కలకి బాగా పడతాయండి కాబట్టి కట్ చేసుకున్నటువంటి జాయింట్ పీసెస్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ని 1-2 hours పాటు అలాగే మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి. 2 hours తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని, సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ విధంగా పీసెస్ని ఫ్రై చేసుకోండి. టైం లేని వాళ్ళు ఫ్రై అనేది వెంటనే చేసుకోవచ్చండి, 2 hours అలాగే మగ్గవలసిన అవసరం లేదు. 2 hours మగ్గడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రై అనేది 4 sides తిప్పుకుంటా ఫ్రై చేసుకోండి. 4 sides బ్రౌనిష్గా అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత లెగ్ పీసెస్ని తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు లేదంటే 1/2 గంట లేదంటే 1-20 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై అయిన పీసెస్ని మళ్ళీ రీఫ్రై చేసుకోండి. అంటే మళ్ళీ కళాయిలో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా ఎందుకు 2 సార్లు ఫ్రై చేస్తున్నామంటే ఫస్ట్ పైన పైన ఉడుకుతుందండి, అంత వేగంగా లోపల అనేది కుక్ అవ్వదండి, ఫ్రై అవ్వదు. కాబట్టి 2వ సారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. లోపల ఉండే చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అందువల్ల ఎప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నా కానీ 2 times అనేది ఫ్రై చేసుకోండి. సెకండ్ టైం కూడా ఈ విధంగా 4 sides టర్న్ చేసుకొని ఈ విధంగా బ్రౌనిష్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. అంతే అండి, రెడీ అయిపోయండి. ఇప్పుడు కొత్తిమీరతో, ఇంకా లెమన్ ఉంటే లెమన్తో, ఇంకా 1 onion కట్ చేసి పెట్టేసుకొని గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో లెగ్ పీసెస్ అనేది ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసాం కదండి. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ, ఏమాత్రం ఈ వీడియో నచ్చినా కానీ షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దండి.